हेलो फ्रेंड्स, वेलकम टू रवितेज इंग्लिश यूट्यूब चैनल। मैं वीडियो रायलसीमा यूनिवर्सिटी डिग्री सेकंड ईयर थर्ड सेमेस्टर इंग्लिश लो शॉर्ट स्टोरीज की संबंधी फर्स्ट शॉर्ट स्टोरी अयिनटुवंटि द इंटरप्रिटर आफ् मलाडीस जुंपा लहरीचे रायबडिनटुवंटि इंटरप्रिटर आफ् मलाडीस अनेटुवंटि शॉर्ट स्टोरी गुरिंचि चेप्पुकोबोतुन्नाम। इंदुलो मेन गा स्टोरीलो वच्चेसि ओक नेपथ्यम अनेदि उंटुंदन्नमाट। అంటే ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది, అమెరికాలో సెటిల్ అయినటువంటి ఇండియన్ ఫ్యామిలీ, వాళ్ళు ఇండియాని చూడడానికి విజిట్ చేయడానికి వస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూడడానికి। అదేవిధంగా వాళ్ళు ఒరిస్సాలో ఉండేటువంటి కొనార్క్లో ఉండేటువంటి సూర్యదేవాలయంని చూడాలనుకుంటారు। వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గైడ్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేసుకుంటారు। ఆ గైడ్ పేరే కపాసి। మన ఈ గైడ్ ఏం చేస్తుంటాడంటే ఈజ్ ఆల్సో ఇంటర్ప్రిటర్, ఇతడు ఒక ట్రాన్స్లేటర్గా ఒక డాక్టర్ దగ్గర ట్రాన్స్లేటర్గా పనిచేస్తాడు డాక్టర్కి వాళ్ళ యొక్క రోగులకు మధ్యలో। ఇక్కడ అమెరికా నుంచి వచ్చింది ఒక ఫ్యామిలీ ఉన్నందున ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి చూడండి మిస్టర్ దాస్, భర్త మిస్సెస్ దాస్, అంటే మిస్టర్ దాస్ యొక్క భార్య, వాళ్ళకి టోటల్గా 3 చిల్డ్రన్స్ అనే వాళ్ళు ఉంటారు, ఒక అమ్మాయి టీనా, ఇద్దరు అబ్బాయి రోనీ బాబీ, ఇది వీళ్ళ ఫ్యామిలీ అనమాట। ఈ ఫ్యామిలీ అనేది అమెరికా నుంచి వచ్చినటువంటి ఇండియా ఫ్యామిలీ, వీళ్ళకి ఎక్కువగా అమెరికన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది, చూడడానికి మాత్రం ఇండియన్స్లా కనబడుతుంటారు వీళ్ళు। ఇంకా నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయి మనం మిగతాదే చెప్పుకుందాం। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీస్కి సంబంధించి ఫస్ట్ షార్ట్ స్టోరీ అయినటువంటి ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ జుంపా లహరిచే రాయబడినటువంటి ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ అనేటువంటి షార్ట్ స్టోరీ గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం। మనందరికీ తెలిసిందే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో వీక్లో ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను టీచ్ చేసి పోస్ట్ చేస్తున్నాను। కాబట్టి మన స్టూడెంట్స్ కూడా ఈ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ కోసం మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీ వీక్ వచ్చేటువంటి టాపిక్స్ని ఫాలో అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవడానికి మన ఛానల్ సహాయపడుతుందని చెప్పి నేను ఈ వీడియోస్ అనేటివి చేసి పోస్ట్ చేస్తున్నాను। కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను। మరి ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా। మనకి డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో టోటల్గా సిలబస్ని వచ్చేసి కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసినారు। ఆ పార్ట్స్లో మొట్టమొదటిది వచ్చేసి ప్రోజ్, ఆ ప్రోజ్లో వచ్చేసి మనం షైనెస్ మై షీల్డ్ అని చెప్పి ఫస్ట్ లెసన్ చెప్పుకున్నాము। అదేవిధంగా పోయట్రీలో వన్స్ అప్ అనే టైం అనేటువంటి పోయం గురించి కూడా చెప్పుకున్నాము। ఇది థర్డ్ పార్ట్ అయినటువంటి షార్ట్ స్టోరీలో 2 షార్ట్ స్టోరీస్ ఉంటే అందులో ఫస్ట్ది వచ్చేసి ఇది, దీని నేమ్ వచ్చేసి ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్. ఈ ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ అనేటువంటి షార్ట్ స్టోరీస్ని జుంపా లహరి అనేటువంటి ఆమె రాసింది। ముఖ్యంగా మన షార్ట్ స్టోరీ నేమ్ యొక్క అర్థాన్ని చూసుకుంటే ఇంటర్ప్రిటర్ అంటే అర్థం ఏంటంటే ట్రాన్స్లేటర్ అనే అర్థం। ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడు, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ అనేది చేస్తూ ఉంటారు। అదేవిధంగా ఇక్కడ కూడా ఒక వ్యక్తి ట్రాన్స్లేటర్గా పనిచేస్తుంటాడు, ట్రాన్స్లేటర్నే ఇంటర్ప్రిటర్ అని కూడా చెప్తారు। అదేవిధంగా మలాడీస్ అంటే అర్థం ఏమంటే రోగులు అని అర్థం। ఇక్కడ మన ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడంటే రోగులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సింప్టమ్స్ అన్నీ కూడా డాక్టర్కి, డాక్టర్ చెప్పేటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా రోగులకి ఇలా చెప్తూ ట్రాన్స్లేట్ చేస్తూ వాళ్ళ లాంగ్వేజ్ నుంచి ఈయన లాంగ్వేజ్కి, ఈయన లాంగ్వేజ్ నుంచి వాళ్ళ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తుంటాడు, అది మనం కథ చెప్పుకుంటుంటే తెలుస్తుంది। ఇందులో మెయిన్గా స్టోరీలో వచ్చేసి ఒక నేపథ్యం అనేది ఉంటుందన్నమాట। అంటే ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది, అమెరికాలో సెటిల్ అయినటువంటి ఇండియన్ ఫ్యామిలీ, వాళ్ళు ఇండియాని చూడడానికి విజిట్ చేయడానికి వస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూడడానికి। అదేవిధంగా వాళ్ళు ఒరిస్సాలో ఉండేటువంటి కొనార్క్లో ఉండేటువంటి సూర్యదేవాలయంని చూడాలనుకుంటారు। వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గైడ్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేసుకుంటారు। ఆ గైడ్ పేరే కపాసి। మన ఈ గైడ్ ఏం చేస్తుంటాడంటే ఈజ్ ఆల్సో ఇంటర్ప్రిటర్, ఇతడు ఒక ట్రాన్స్లేటర్గా ఒక డాక్టర్ దగ్గర ట్రాన్స్లేటర్గా పనిచేస్తాడు డాక్టర్కి వాళ్ళ యొక్క రోగులకు మధ్యలో। ఇక్కడ అమెరికా నుంచి వచ్చింది ఒక ఫ్యామిలీ ఉన్నాం కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి చూడండి మిస్టర్ దాస్, భర్త మిస్సెస్ దాస్, అంటే మిస్టర్ దాస్ యొక్క భార్య,
వాళ్ళకి టోటల్గా 3 చిల్డ్రన్స్ అనే వాళ్ళు ఉంటారు. ఒక అమ్మాయి టీనా, ఇద్దరు అబ్బాయిలు రోనీ బాబీ. ఇది వీళ్ళ ఫ్యామిలీ అనమాట. ఈ ఫ్యామిలీ అనేది అమెరికా నుంచి వచ్చినటువంటి ఇండియా ఫ్యామిలీ. వీళ్ళకి ఎక్కువగా అమెరికన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. చూడ్డానికి మాత్రం ఇండియన్స్లా కనపడుతుంటారు వీళ్ళు. ఇంకా నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయి మనం మిగతాదంతా చెప్పుకుందాం. ఈ డిగ్రీ సెకండ్ ఇయర్ 3rd సెమిస్టర్లో ఉండేటువంటి షార్ట్ స్టోరీస్ 2 కూడా చాలా ఎక్కువ పేజీలతో కూడుకుని ఉంటాయన్నమాట. అంటే మెయిన్గా సిచ్యువేషన్స్ దీంట్లో ఉంటాయి. ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్, ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్తారు అక్కడ ఏం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఏ విధంగా ఏ జరిగింది, ఇలా ఒక మూవీలో ఏ విధంగా అయితే సీన్స్ ఉంటాయో అలా సీన్స్ని వర్ణించింది అన్నమాట మన యొక్క షార్ట్ స్టోరీ రైటరు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం ఒక్కసారి బుక్లో కనుక ఈ స్టోరీ కనుక చూసుకుంటే కనీసం ఒక 10 to 15 pages అనేది ఉంది. మనం అంత పెద్దది చెప్పుకుంటే మనకు ఒక 4-5 వీడియోస్ కావాలి. కాబట్టి మెయిన్గా దీంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం నేను రాసినటువంటి మొత్తం సమ్మరీ కనుక చదివితే మొత్తానికి ఒక మీనింగ్ఫుల్గా ఉండేలాగా దీన్ని రాశాను. మీకు ఈరోజు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓసారి మనం చూసుకుంటే ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ క్రానికల్స్ ఏ డే డ్యూరింగ్ అన్ ఇండియన్ అమెరికన్ ఫ్యామిలీస్ వెకేషన్. వెకేషన్ ఇన్ ఇండియా విజిటింగ్ టూరిస్ట్ సైట్స్ విత్ దేర్ ఇండియన్ గైడ్. మన ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ అనేది క్రానికల్స్ ఏ డే డ్యూరింగ్, క్రానికల్స్ అని చెప్పినారు. క్రానికల్స్ అంటే ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ లేకపోతే సంఘటనలు లేకపోతే విషయాలు అని చెప్పొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయాలు ఎవరికి సంబంధించినవి, అన్ ఇండియన్ అమెరికన్ ఫ్యామిలీస్ వెకేషన్ ఆఫ్ వెకేషన్ ఇన్ ఇండియా. ఒక అమెరికాలో సెటిల్ అయినటువంటి ఇండియన్ యొక్క ఫ్యామిలీ ఇండియాకి విజిట్ అయినప్పుడు వాళ్ళ మధ్యలో జరిగినటువంటి చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్సే మన ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ అనేటువంటి షార్ట్ స్టోరీ అని దాని అర్థం. వాళ్ళు వచ్చేసి ఒక గైడ్తో పాటు ఉంటారు. ఆ గైడ్కి వీళ్ళకి సంబంధించి మొత్తానికి కలిపిన సిచ్యువేషన్స్ అని. ఆన్ ది సమ్మర్ డే మిస్టర్ దాస్ అండ్ మిసెస్ దాస్, ఏ యంగ్ ఇండియన్ కపుల్ బార్న్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ దేర్ 3 చిల్డ్రన్ రోనీ, బాబీ అండ్ టీనా యాజ్ వెల్ యాజ్ దేర్ ఇండియన్ గైడ్ మిస్టర్ కపాసీ ట్రావెల్ బై కార్ టు ది సన్ టెంపుల్ అట్ కొనార్క్. సమ్మర్లో ఒక డే వచ్చేసి ఈ అమెరికాలో సెటిల్ అయినటువంటి ఇండియన్ ఫ్యామిలీస్ వాళ్ళు బార్న్ కావడం కూడా, అంటే పుట్టడం కూడా అమెరికాలోనే పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఫస్ట్ మిస్టర్ దాస్ అనేటువంటి వ్యక్తి ఆ ఫ్యామిలీకి పెద్ద. మిస్సెస్ దాస్ ఆ మిస్టర్ దాస్ యొక్క భార్య. తర్వాత వాళ్ళకి 3 చిల్డ్రన్స్ ఉన్నారు, రోనీ, బాబీ అండ్ టీనా. ఈ 3 పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రి, వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క ఇండియన్ గైడ్, అతని పేరు వచ్చేసి కపాసి, మిస్టర్ కపాసి అన్నారు కదా, కపాసి, వీళ్ళందరూ కలిపి కొనార్క్లో ఉండేటువంటి టెంపుల్కి కారులో ప్రయాణిస్తున్నప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోయేటివి. వెన్ దే స్టాప్ అట్ ఏ రోడ్ సైడ్ టీ స్టాల్ ఫర్ రిఫ్రెష్మెంట్స్ ద మిడిల్ ఏజ్డ్ గైడ్ కపాసి అబ్జర్వ్స్ ద యంగ్ ఫ్యామిలీ. తో ద ఫ్యామిలీ ఈజ్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ దెన్ మ్యానర్ అటైర్ అండ్ ఇంట్రాక్షన్స్ ఆర్ అమెరికన్. ఇలా వాళ్ళ యొక్క గైడ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా కారులో బయలుదేరిన తర్వాత ఒక చోట రిఫ్రెష్మెంట్ కోసము ఒక ప్లేస్లో ఆపినప్పుడు వాళ్ళ యొక్క టూరిస్ట్ గైడ్ మిస్టర్ కపాసి ఒక వయసులో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట, ముసలి వ్యక్తి కాదు, మరి చిన్న పిల్లాడు కాదు, ఒక యంగ్ ఏజ్ పర్సనే, ఒక యంగ్ మ్యానే. ఆ కపాసి గమనిస్తాడనమాట ఈ ఫ్యామిలీని. ఏమని గమనిస్తాడంటే ఈ ఫ్యామిలీ మొత్తం కూడా చూడడానికి మొత్తం ఇండియన్స్ లాగానే ఉంటారు, కానీ వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క మ్యానర్స్ కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కానీ మొత్తం కూడా అమెరికన్స్ లాగా ఉండడం అతడు గమనిస్తాడు. వెన్ మిస్సెస్ దాస్ పర్చేస్ ఏ స్నాక్ ఫ్రమ్ ఏ షర్ట్లెస్ వెండర్, హీ సింగ్స్ ఏ పాపులర్ హిందీ లవ్ సాంగ్ టు హర్, బట్ షీ డస్ నాట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెసెస్ నో ఎంబారేజ్మెంట్. అంతేకాకుండా మిస్టర్ కపాస్ ఇంకొక విషయాన్ని కూడా గమనిస్తాడు. మిస్సెస్ దాస్ ఒక షర్ట్లెస్ వెండర్, అంటే షర్టు వేసుకున్నటువంటి ఒక అమ్మేటువంటి వ్యక్తి దగ్గర పోయి ఏదో కొనడానికి వెళ్తుంది. అలా కొనడానికి వెళ్ళినప్పుడు ఆ వెండర్ వచ్చేసి ఆమెను చూసి ఒక ఫేమస్ హిందీ లవ్ సాంగ్ పాడతాడు ఆమె కోసం.
ఆ ఫేమస్ హిందీ లవ్ సాంగ్ పాడినా కూడా ఆమె ఎటువంటి ఎంబారేజ్మెంట్ అనేది ఆమె బిహేవియర్లో కపాసి గమనించాడు. ఎందుకంటే ఆమెకి ఆ హిందీ సాంగ్ అర్థం కాకపోవడం వలన ఎటువంటి ఎక్స్ప్రెషన్ అనేది రియాక్షన్ అనేది ఇయ్యదు. ఆ విషయాన్ని కూడా మిస్టర్ కపాస్ అనేది కూడా మిస్టర్ కపాస్ అనేటువంటి వ్యక్తి గైడ్ కూడా పూర్తిగా గమనిస్తాడు. అంటే మిస్టర్ కపాస్ ఏం చేస్తాడంటే స్టార్టింగ్లో ఫ్యామిలీ యొక్క బిహేవియర్ని వాళ్ళ యొక్క మొత్తాన్ని గమనిస్తూ ఉంటాడనమాట. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. మన స్టోరీలో నెక్స్ట్ జరిగినటువంటి సీన్స్ సిచ్యువేషన్స్ కనుక చూసుకుంటే డ్యూరింగ్ ద రైడ్ టు ది టెంపుల్ ద దాస్ ఫ్యామిలీ ఎంగేజెస్ ఇన్ మైండ్లెస్ యాక్టివిటీ. ఆ కొనార్క్ టెంపుల్కి వెళ్ళేటువంటి ఆ టైంలో ఆ కార్లో వెళ్ళేటప్పుడు ఈ దాస్ యొక్క ఫ్యామిలీ వచ్చేసి అన్నీ మైండ్లెస్ యాక్టివిటీస్ అనేటివి చేస్తున్నారంట. అంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారంట. వీటన్నిటిని కూడా దాస్ గమనిస్తున్నాడు. వాళ్ళు ఏమేమి పిచ్చి పనులు చేస్తున్నారో చూస్తే ఒకసారి టీనా ప్లేస్ విత్ ది డోర్ లాక్. వాళ్ళ యొక్క అమ్మాయి కూతురు వచ్చేసి టీనా ఆ డోర్ యొక్క లాక్తో ఆడుకుంటూ ఉందంట. అంతేకాకుండా ద టూ బాయ్ స్నాప్ దేర్ చూయింగమ్. ఇద్దరు రోని బాబీ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ చూయింగంతో బుగ్గలు చేసి ఆడుకుంటూ ఉన్నారంట చూయింగంతో. మిస్టర్ దాస్ మిస్సెస్ దాస్ పెయింట్ హర్ ఫింగర్ నెయిల్స్ ఇన్ బోర్డమ్. మిస్సెస్ దాస్ వచ్చేసి ఆమె యొక్క ఫింగర్స్ని అక్కడ కింద ఉన్నటువంటి ఒక ప్లేస్లో పెట్టి నెయిల్స్కి పెయింట్ అనేది వేసుకుంటుందంట. అంతేకాకుండా అండ్ మిస్టర్ దాస్ టింకర్స్ విత్ ద కెమెరా. మిస్టర్ దాస్ వచ్చేసి ఆయన యొక్క కెమెరా తీసుకొని ఫోటోలు తీసినట్టు ఆ ఫ్లాష్ని వెలిగిస్తున్నాడంట. కెమెరాతో ఏవో ప్రయోగాలు చేస్తున్నట్టు చేస్తూ ఉన్నాడంట. కపాసి అబ్జర్వ్స్ దేమ్. మిస్సెస్ దాస్ కన్వర్జెస్ విత్ కపాసి అండ్ లర్న్స్ హీ హ్యాస్ అనదర్ జాబ్ యాజ్ ఏ ట్రాన్స్లేటర్ ఫర్ ఏ ఫిజీషియన్ అండ్ ఈస్ గుజరాతీ పేషెంట్స్. ఈ కపాసి వచ్చేసి వాళ్ళ చేసేటువంటి ఆ పిచ్చి పిచ్చి పనులన్నింటిని కూడా గమనిస్తున్నాడు. ఇంకా మిస్సెస్ దాస్కి బోర్ కొట్టి కపాసితో కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేసింది. మొదటగా అడిగింది మీరు ఏం చేస్తుంటారు ఇంకా అంటే కపాసి చెప్పినాడు నాకు దీంతోపాటు అనదర్ జాబ్ కూడా ఉంది, నేను ఒక జనరల్ ఫిజీషియన్కి ట్రాన్స్లేటర్గా పనిచేస్తుంటాను, ఆయన వచ్చేసి ఆయనకు వచ్చేటువంటి గుజరాతీ పేషెంట్స్కి ఆయనకి నేను ట్రాన్స్లేటర్గా పనిచేస్తూ ఉంటాను అని చెప్తాడు. ఇంట్రిగ్డ్ విత్ కపాసిస్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ జాబ్ మిస్సెస్ దాస్ క్వశ్చన్స్ హిమ్ ఫర్దర్. అతడు చెప్పినటువంటి ఆ జాబ్కి సంబంధించి ఆమె కొంచెం ఇంప్రెస్ అయ్యి మిస్టర్ కపాసిని ఇంకా కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది మిస్సెస్ దాస్. మిస్సెస్ దాస్ ఇంట్రెస్ట్ స్పార్క్స్ ఇన్ కపాసి ఏ సెక్షువల్ ఇన్ఫాచ్యువేషన్ టువర్డ్ హర్. కపాసి నోటిసెస్ మిస్సెస్ దాస్ సెన్సువస్ అపీరియన్స్. ఈ మిస్సెస్ దాస్ ఆయనకి ఆమెకి అతని మీద ఉన్నటువంటి అతడు చెప్పినటువంటి విషయాల మీద ఇంట్రెస్ట్తో ఇంకా క్వశ్చన్లు అడుగుతూ అడుగుతూ ఉంటే అతనిలో మిస్టర్ కపాసిలో స్పార్క్ అనేది వెలిగేలా చేసిందంట ఆమె మీద. అంటే ఈ మిస్టర్ కపాసికి మిస్సెస్ దాస్ యొక్క సెన్సువస్ అపీరియన్స్ చూసి అంటే ఆమె చూడడానికి అందంగా ఉండడం చూసి మిస్టర్ కపాసికి ఆమె మీద ప్రేమ అనేది మండిందంట వెలిగిందంట వెలిగేలా చేసిందంట ఆమె. ఇతన్ని అదేవిధంగా క్వశ్చన్లు అడుగుతూ ఉండడము ఇతడు ఆమెను చూస్తూ ఆన్సర్లు చెప్తుండడం వల్ల ఇతనికి ఆమె మీద ప్రేమ మండేలాగా వెలిగేలాగా కారణమైందంట. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. తర్వాత సీన్స్ కనుక చూసుకుంటే ద గ్రూప్ స్టాప్స్ ఫర్ లంచ్ ఆఫ్టర్ విచ్ ద చిల్డ్రన్ లీవ్ ద పిక్నిక్ టేబుల్ అండ్ మిస్టర్ దాస్ ఫోటోగ్రాఫ్స్ హిజ్ వైఫ్ అండ్ కపాసి టుగెదర్. తర్వాత వాళ్ళు ఒక ప్లేస్లో లంచ్ కోసము స్టాప్ అనేది అవుతారు ఒక ప్లేస్లో. ఎప్పుడైతే పిల్లలది లంచ్ అయిపోయి ఆ డైనింగ్ టేబుల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మిస్టర్ దాస్ వచ్చేసి మిస్టర్ కపాసిని మిస్సెస్ దాస్ని ఇద్దరిని కలిపి ఒక ఫోటో అనేది తీస్తాడు. ఈ మధ్యలో టైంలో అంతా ఏం చేస్తుంటాడంటే కపాసి మిస్సెస్ దాస్ని ఇంప్రెస్ చేయడం కోసము ఆమె ఇతన్ని ప్రేమించేలా చేయడం కోసము ఆమె వైపు చూస్తూ ఆమెతో మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఇలాంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటాడనమాట మధ్యలో కపాసి. ఆమె కూడా అతనికి కొంచెం కొంచెంగా ఇంప్రెస్ అవుతూ ఉంటుంది. ఇలా ఆ టైంలోనే ఇలా ఫోటో అనేది దిగుతారు. తర్వాత మిస్సెస్ దాస్ ఆస్క్ కపాసి ఫర్ హిజ్ అడ్రస్ సో షీ కెన్ లెటర్ సెండ్ హిమ్ ఏ కాపీ ఆఫ్ ది ఫోటో. ఆమె మిస్సెస్ దాస్ ఏం చేస్తుందంటే కపాసిని అడుగుతుంది అతని యొక్క అడ్రస్ ఇవ్వమని. ఎందుకంటే నేను నీకు ఈ ఫోటో యొక్క ఒక కాపీని పంపిస్తానని చెప్పి అడ్రస్ అడుగుతుంది.
ఈ మిస్టర్ కపాసి హీ రైట్స్ ఇట్ ఆన్ ఏ స్క్రాప్ ఆఫ్ పేపర్ విచ్ షీ ప్లేసెస్ ఇన్ హర్ హ్యాండ్ బ్యాగ్. మిస్టర్ కపాసి సంతోషంతో ఇలాగే రిలేషన్షిప్ అనేది ఇంకా పెరుగుతుందని చెప్పి సంతోషపడి అతడు వెంటనే ఒక చెత్త పేపర్ని తీసుకొని దాని మీద అతని యొక్క అడ్రస్ని అతని యొక్క నెంబర్ని రాసి ఇస్తాడు. మిస్సెస్ దాస్ వచ్చేసి ఆ పేపర్ని తీసుకొని ఆమె యొక్క హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది. సైలెంట్లీ కపాసి ఫ్యాంటసైజెస్ హౌ దిస్ ఫోటోగ్రాఫ్ కుడ్ హెల్ప్ హిమ్ టు కంటిన్యూ హిజ్ అసోసియేషన్ విత్ హర్. ఇంకా సైలెంట్గా కపాసి మనసులో సంతోషం అనేది పడుతుంటాడు. ఇంకా మిస్సెస్ దాస్కి కపాసి రిలేషన్షిప్ అనేది పెంచుకోవచ్చు, ఈ ఫోటో ఏ విధంగా మా ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ని పెంచుతుందని చెప్పి ఆలోచిస్తుంటాడు. మిస్సెస్ దాస్ కూడా కొంచెం అదే ఉద్దేశంతోనే అతన్ని అడ్రస్ అనేది అడిగింటుంది. ఆమె తీసుకొని ఆ పేపర్ని బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఇక్కడికి మన స్టోరీ అనేది ఎండ్ అవుతుంది అన్నమాట. మెయిన్గా ఈ స్టోరీ ద్వారా మనకి రైటర్ చెప్పాలి అని అనుకునేది ఏంటంటే, అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క కల్చర్ ఏ విధంగా మారిపోతుంది అని చెప్పడం కోసమే మనకి ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ అనేటువంటి షార్ట్ స్టోరీస్ని డిగ్రీలో ఒక ఫస్ట్ షార్ట్ స్టోరీగా ఇచ్చినారు. అంటే ఆ మనుషులు చూడడానికి మొత్తం ఇండియన్స్లా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క కల్చరు, వాళ్ళ యొక్క మేనర్స్ మొత్తం కూడా అమెరికన్స్ లాగా ఉంది. ఆ విషయాలని మనతో చెప్పడం కోసమే మనకి షార్ట్ స్టోరీ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఈ షార్ట్ స్టోరీని విని దీనికి సంబంధించినటువంటి సమ్మరీని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశించి నేను ఈ వీడియో చేశాను. కాబట్టి మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.